మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని దేవేందర్ ఫౌండేషన్ డైరెక్టర్ తూళ్ల రవీందర్ గౌడ్ చెప్పారు. షామిల్పేట మండలంలోని శ్రీ వెంకటేశ్వర రత్నాలయ దేవాలయంలో దేవేందర్ గౌడ్ ఫౌండేషన్ మరియు సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తూళ్ల రవీందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు గణపతి విగ్రహాలను అందజేశారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన సూచించారు. దేవేందర్ గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 43 కేంద్రాలను ఏర్పాటు చేసి 30,000 విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ గ్రామ సర్పంచ్ కుమార్ యాదవ్, రత్నాలయ దేవాలయం మేనేజర్ జగన్, దేవేందర్ గౌడ్ ఫౌండేషన్ సభ్యుడు, పలువురు భక్తులు పాల్గొన్నారు. మా విజ్ఞప్తి అందరికి ఒకటే, మీరు ఎట్టి పరిస్థితులలో మట్టి గణపతినే పూజించండి, పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. మట్టి బంధు మనకి గత చరిత్రని ఒకసారి చూసినట్లే అయితే ఇప్పుడు కూడా మట్టి గణపతినే మన ఇంట్లో మనం తయారు చేసుకొని పూజించి ఆ తర్వాత నిమజ్జన చేసేవాళ్ళు గత కాలంలో. ఇప్పుడు లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో అయినటువంటి గణపతి విగ్రహాలను వాడుతున్నాం. కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మట్టి గణపతిని వాడదాం, మనం పర్యావరణాన్ని కాపాడదాం. అదేవిధంగా ఇక్కడ ఈసారి పోయిన సంవత్సరం దగ్గర దగ్గర 13,000 నుంచి 14,000 మట్టి గణపతులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సంవత్సరము లాస్ట్ టైం వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి ఈ సంవత్సరం 30,000 మట్టి గణపతులను మేము అందరికీ భక్తులకు అందజేయాలని చెప్పి అనుకున్నాము. అనుకున్నప్పుడు 30,000 వరకు మనం చేయగలుగుతామో లేదో అన్నట్టు అనుకున్నాము. అయితే మొదటిగా సిటీలో 3 ప్రాంతాలలో ఎక్కడైనా మనము మట్టి గణపతులను పెట్టాలి అని అనుకున్నప్పుడు రత్నాలయం మందిరానికి చెందినటువంటి కమిటీ వాళ్ళు ముందుకొచ్చి మా దగ్గర పెట్టండి, మేము మొత్తము వేరే అన్ని ప్రాంతాలకు పంపించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పిన పరిస్థితి అని చెప్పి మరి అలియాబాద్ విలేజ్లో రత్నాలయ వెంకటేశ్వర స్వామి గుడిలో వాళ్ళు దగ్గర దగ్గర 8,000 గణపతి విగ్రహాలను వాళ్ళ హాల్లోనే పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళు పంపిణీ కార్యక్రమం చేస్తాను. నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కడ తుక్కుగూడలో అక్కడ ఇంకొక 8,000 గణపతి విగ్రహాలను అక్కడ కూడా పెట్టడం జరిగింది. మియాపూర్లో ఇంకొక 43 స్పాట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మీకు డౌట్గా ఉంటే మీరు ఐదర్ అష్టలక్ష్మి గుడికి కానివ్వండి, లేకుంటే సంవత్సరం ఈ పండుగ ఎంతో సంతోషంగా మనం గడుపుకునేటువంటి పండుగ, మీరు మట్టి గణపతులని పూజించుకొని మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే మట్టి గణపతి